మరలా దేవుని యొక్క వాక్యాన్ని ప్రభువు నేర్పించిన ప్రార్థనలో నుండి నేర్చుకోవడానికి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. వింటున్నారు, నేర్చుకుంటున్నారు, కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, కొంతమంది షేర్ చేస్తున్నారు, విని మరలా విందామని చెప్పి కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీ అందరికీ నా నిండు వందనాలు. మరలా వద్దాం. మొదటి వారం మనం నేర్చుకున్నాము, మనం అందరూ ఒక కుటుంబానికి, ఒకే కుటుంబానికి, దేవుని కుటుంబానికి చెందాము, హెచ్చు తగ్గులు లేవు అని నేర్చుకున్నాం. తర్వాత వారం ఏమో మనము పుట్టింది ఉన్నది ముఖ్యమైన కారణం ఏంటంటే దేవుని నామము పరిశుద్ధమైంది, ఆ పరిశుద్ధతకు ప్రతిష్ట మహిమ తీసుకురావడానికి ఉన్నాము అని అన్నాను. అందులో మీలో కొంతమందికి కోపం వచ్చింది, అనుమానం వచ్చింది. ఎందుకన్నానంటే అన్నమాట, మన పేరు ప్రతిష్ట ముఖ్యం కాదు, మన పూర్వీకుల పేరు ప్రతిష్టలు ముఖ్యం కాదు, మన సమాజాల పేర్లు ప్రతిష్టలు ముఖ్యం కాదు. అది ఇంపార్టెంటే, కానీ ఒకరి యొక్క నామము మనకి ప్రాముఖ్యం, ఆ నామాన్ని గణపరచడమే మనకి మౌలికమైన పిలుపు. మనం ఉన్నది దేవుని నామ ఘనత కొరకు అని చెప్పారు. ఈ వారం నేర్చుకుందాం. తర్వాత భాగం, నీ రాజ్యం వచ్చునగాక నీ చిత్తం పరలోకమందు ఎట్లా నెరవేరుతుందో భూమి ఎందును నెరవేరునుగాక అన్న భాగాన్ని రెండు కలిపాను. అది మత్తయిలో క్లియర్గా ఉంటుంది. లూకాలో మొదటిది పెట్టి నీ రాజ్యం వచ్చిన గాక అంటే రెండోది అర్థమవుతుంది అని చెప్పి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతే మత్తయి అంటాడు ఈ మాట కూడా చెప్పేని ఇక్కడ అని చెప్పేసి దాన్ని ఉంచుతారు. పరలోకమందు ఎలాగో భూలోకమందు అలాగా రాజ్యం చిత్తం రెండూ కలిసే వెళ్తాయి. అందుకని ఈరోజు రెండింటిని గురించి ధ్యానిస్తున్నా. దాని గురించి చెప్పక ముందు మీ గురించి రాజ్యానికి చిత్తానికి ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడున్న రాజ్యాలకి ప్రభు రాజ్యానికి ఉన్న తేడా ఏంటి అని చెప్పడానికి మీకు తెలిసిన కథలు చెప్తాను మీకు. నేను కొంతకాలం భారతదేశంలో కొన్ని సెమినరీల్లో పనిచేశాను. పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మగారుని ట్రైన్ చేయడం, తర్ఫీ తినడం. కొన్ని కొన్ని చోట్ల ఎలాగుండేదంటే భూస్వామి విధానం, ప్రిన్సిపల్ సాబు, ప్రెసిడెంట్ సాబు, ఆయన బాస్ కాబట్టి ఆయన చెప్పింది జరగాలి. అయ్యగారు అనేవారు అన్నట్టే అవ్వాలి, అవ్వకపోతే మనం బయటికి వెళ్ళిపోవాలి. ఒకరోజు ఒక ఫ్రెండ్తో మాట్లాడుతూ అన్నాను, ఏంటిది అందరికీ బుర్ర ఉంది కదా, లేదు సార్ ఇలా చేస్తే బాగుంటుందని చెప్తే ఎలాగుంటుందంటే అని అన్నాడు. ఇదిగో నువ్వు చెప్పేది రైట్ అయితే అవ్వచ్చు, కానీ ఇది అయ్యగారి రాజ్యం, ఆయన చిత్తమే నెరవేరాలి. అలాంటి రాజ్యాలు మీరు ఎక్కడైనా చూసారా? మీలో కొంతమంది చూస్తూ ఉండుంటారు సంఘాల్లో, సంఘ పెద్దలు, పాదులు, అయ్యగారులు అంటారు, అయ్యగారు అంటారు, అయ్యగారు అన్నట్టే అవ్వాలి. ఎవరన్నా కాదంటే సంఘం నుండి, సంస్థ నుండి వెళ్ళిపోవాలి. మీ ఆఫీసుల్లో, మీ కంపెనీల్లో ఇలాంటి కల్చర్ లేదా? ఎవరో ఒక ఆయన ఉంటాడు, అయ్యగారు అంటాడు, ఆయన అన్నది అవ్వాలి, కాదు అంటే బయటికి వెళ్ళిపోవాలి. ఇది వాళ్ళ రాజ్యము, జరగాల్సింది వాళ్ళ చిత్తము,
దూరం ఎందుకండి? వింటున్న మనలో కొంతమందికి కూడా ఇది ఉంది. మన సంఘాల్లోనూ మన కంపెనీల్లోనూ మన పరిధుల్లో మనమే రాజులము అనుకుంటాం, మనమే ప్రభువులు అనుకుంటాం. నేను చెప్పిందే అవ్వాలి, నేను చెప్పినట్లే అవ్వాలి అనుకుంటాం. అవ్వకపోతే నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి మనుషుల్ని బయటికి గెంటేస్తాం. ప్రభువులు ప్రభుత్వాలు, రాజులు రాజకీయాలు, పాలకులు పాలనలు ఇలాగే ఉన్నాయి. ఇది మన కల్చర్. ఒక్కసారి ఏం చేస్తామంటే ఈ కల్చర్ నుండి దేవుని రాజ్యము అన్న ఆ మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అందుకు దేవుని రాజ్యంలో దేవుడు పెత్తందారిలా మనకు కనబడతాడు. కంగారు పడకండి, కాదు, ఆయన మన నాయన, తండ్రి, అబ్బా. పెత్తనం చేయడం కాదు, మన మంచి కోరి పాలించే ప్రభు ఆయన. దేవుని రాజ్యం అంటే ఇంకో కన్ఫ్యూషన్ కూడా ఉంది. ఏంటి అంటే, ఇదిగో దీనికి ఒక భూమని, సరిహద్దులని, కోటని, సింహాసనమని ఇలాంటివన్నీ ఉంటాయి అని మనం కన్ఫ్యూజ్ అవుతాం. అందుకనే రాజ్యము అనగానే నేను ఎప్పుడు ఒక మాట కలుపుతాను, ఈజీగా అర్థం చేసుకునేది ఏంటంటే పాలన, ప్రభుత్వము, సరిహద్దులు లేనిది. ఒక్కోసారి మనకి ఈ కన్ఫ్యూజన్కి కారణం ఏంటంటే దేవుని రాజ్యము అంటే అర్థం ఏంటి అని అడిగినప్పుడు కొన్ని కొన్ని ప్రశ్నలు మనం రాంగ్ క్వశ్చన్స్ అడుగుతాం. 2000 సంవత్సరాల నుండి కొన్ని రాంగ్ క్వశ్చన్స్ అడుగుతున్నాం. ఏంటయ్యా, ఎప్పుడు, ఎక్కడ? ఎప్పుడు ఎక్కడ అనేవి భూమికి సంబంధించినవి, భూమికి పరిమితమైనవి. వింటున్నారు కదా, మనుషులుగా మనం ఎప్పుడు ఏది లెక్కెట్టినా ఎప్పుడు ఎక్కడతోనే చేస్తాం. నిన్న, ఈరోజా, రేపా, ఎప్పుడు, ఎక్కడ, అక్కడ, వీటితోనే ప్రశ్నలు వేస్తాము. అందుకనే లూకాసు వార్తలో 17:20-21 పరిసయ్యలు వచ్చి యేసయ్యని అడుగుతారు, దేవుని రాజ్యము, దేవుని రాజ్యము అంటున్నావు కదా, అది ఎప్పుడొస్తుంది అంటారు. రాంగ్ క్వశ్చన్. దానికి సమాధానం ఇవ్వడమే కాదు, యేసయ్య మరొక రాంగ్ క్వశ్చన్ కూడా దాంట్లో హైలైట్ చేసి రాంగ్ అని చెప్తాడు. అంటాడు, ఇదిగో దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదయ్యా, కనబడేది కాదు, అది మీ మధ్యనే ఉంది ఆల్రెడీ, ఎక్కడుండో రావాల్సిన పని లేదు. నాలో, నా పరిచర్యలో అది మీ మధ్యలో, మన మధ్యలో ఉంది అని చెప్పి ఇక్కడ అక్కడ అని అడిగితే మీకు సరైన సమాధానం రాదు. అంటే ఆ 2 వచనాల్లో 2 మాటలు యేసయ్య స్పష్టంగా చెప్పాడు. ఎప్పుడు అని అడగొద్దు, ఎక్కడ అని అడగొద్దు, నా యొక్క సేవలో దేవుని యొక్క పాలన ఉంది, అది మీ మధ్యనే ఉంది అని యేసయ్య సరైన సమాధానాన్ని ఇస్తాడు. ఎప్పుడైనా సరే రాంగ్ క్వశ్చన్స్ లీడ్ టు రాంగ్ ఆన్సర్స్, తప్పిదమైన తప్పుడు ప్రశ్నలు తప్పుడు జవాబులకు తీసుకెళ్తాయి. అందుకనే మనలో చాలామంది దేవుడి రాజ్యం గురించి మాట్లాడినప్పుడు ఏం చేస్తారంటే
కొంతమంది ఏమో ఇప్పుడే అంటారు, కొంతమంది అంటారు ఎప్పుడో అంటారు, కొంతమంది అంటారు ప్రస్తుతం అంటారు, కొంతమంది అంటారు మనం చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు అంటారు. రెండు కూడా ప్రమాదకరమైన సమాధానాలు, ఎందుకంటే ప్రమాదకరమైన ప్రశ్నతో స్టార్ట్ అయింది. కొంతమంది అంటారు ఇక్కడే భూలోకంలోనే, ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు, ఇంకా ఎక్కడా ఎందుకో పాలించాల్సిన పని లేదు, ఇక్కడ దైవం పాలిస్తున్నాడు, ఇక్కడే పాలిస్తున్నాడు అని కొంతమంది అంటే, లేదయ్యా దేవుని యొక్క పాలన ఈ లోకానికే పరిమితం కాదు, ఇక్కడ అసలా కాదు, ఎక్కడో అక్కడే అని వేరే లోకాలను చూపిస్తారు. రెండు కూడా ప్రమాదకరమైన సమాధానాలు, ఎందుకంటే ప్రమాదకరమైన ప్రశ్నతో ప్రారంభించారు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని యొక్క పాలనను ఒక భూభాగానికి పరిమితం చేస్తారు. 17వ శతాబ్దంలో యూరోప్లో కొంతమంది ఒక దేశాన్ని స్థాపించి ఇది దేవుని రాజ్యము అన్నాడు. అంటే దేవుడు ఏలతే, దైవం పాలిస్తే ఇక్కడే. అలాగ చరిత్రలో చాలామంది రాజులు, రాజ్యాలు భ్రమపడ్డాయి. సంఘాలు, సంస్థానాలు, సంస్థలు నమ్మారు ఇదే దేవుని పాలన, ఇక బయట లేదు అని చెప్పేసి. ప్రమాదం. దేవుని పాలన ఎలాగా అని అడగాలి తప్పించి ఎక్కడ ఎప్పుడు కాదు. యేసయ్య తన యొక్క బోధలన్నింటిలోనూ, మార్కు సువార్త చూడండి, మత్తయి సువార్త చూడండి, లూకా సువార్త చూడండి, ఎక్కడ ఎప్పుడు అనే ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యము ఇలాగుంటుంది అని ఉపమానాలు చెప్పడం జరిగింది. ఉపమానం తర్వాత ఉపమానం ఏమంటాడంటే దేవుని రాజ్యం ఇట్లా ఉంటుంది. మనం అడగాల్సిన 15 ప్రశ్న ఏంటంటే దేవుని రాజ్యం ఎట్లా ఉంటుంది అని అడగాలి, కానీ ఎక్కడ ఎప్పుడు అని అడగకూడదు. రాజ్యం గురించి చెప్పినప్పుడు మిమ్మల్ని 1వ శతాబ్దానికి తీసుకెళ్తాను. లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త రాయబడిన ఆ యొక్క సంవత్సరాలకి 1వ శతాబ్దంలో మరలా ఓడిపోయారు యూదులు పరాయులైన రోమిల యొక్క పాలనలో ఉన్నారు. రోమా సామ్రాజ్యం మరీ దారుణంగా ఉందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే రోమిలు ఒక గవర్నర్ను పెట్టి ఆ ముఖ్య పట్టణం యెరూషలేములో ఉంచారు. మీకు తెలుసు పిలాతు, హేరోదు తర్వాత హేరోదు కొడుకులు. ఇటు మేము మీతో ఉన్నాము, మీ ఓళ్ళు అని చెప్పేవారు, కానీ వీళ్ళు ఎవరి కొరకు సేవలు చేసేవారంటే రోమీల కొరకు సేవలు చేసేవారు. ఓ మాటలో చెప్పాలంటే చాలా పాలనలు ఉన్నాయి. రోమీల పాలన, పిలాతు పాలన, హేరోదు పాలన, అలా అని చెప్పి కొంతమంది ఇదేదో బాగాలేదు, మమ్మల్ని మేము పాలించుకుంటామని చెప్పేసి అడుగుల్లోకి పెట్టుకుని వాళ్ళ చిన్న చిన్న సమాజాలుగా కూడి అందులో కొంతమంది పాలించేవారు. సో యూదులకి ఆ రోజుల్లో భయం ఏంటంటే యెహోవా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, యెహోవా దేవుడు మాతో నిబంధన చేసి మీరు నా ప్రజలు నేను మీకు దేవుణ్ణి అన్న ఆ దైవం మమ్మల్ని విడిచిపెట్టాడు కాబట్టి ఎంతమంది మాకు పాలకులు ఈ బానిసత్వంలో ఉన్నాము అని చెప్పి వాళ్ళు ఆశించారు. ఏంటంటే ఆ యెహోవా దగ్గరికి మరలా వెళ్ళగలుగుతాము, ఆ నిబంధన వైపు మరలా, ఆ నిబంధనలో మరలా ఎలా భాగం అవుతాము అని వాళ్ళు
అనుకున్నారు. ఈ ఒక్క ప్రశ్నకి, నిబంధనలో మళ్ళా మనం ఎలాగ బాగవుతామన్న ప్రశ్నకి చాలామంది చాలా సమాధానాలు ఇచ్చారు. ఒకరు ఏమన్నారంటే, ఇదిగో ఆయుధాలు తీసుకుందాము, సేనలు సైన్యాలతో రోమీల్ని చెదరగొడితి మనం నిబంధనలో భాగం అవుతాము, దైవ పాలనలో భాగం అవుతామని కొంతమంది అన్నారు. కొంతమంది అన్నారు ఆలయాలు అర్పణలు చేయండి, వీళ్ళు సర్దుకాయలు గురికొత్తే చాలు, కానుకేస్తే చాలు, దేవుని నిబంధనలో మరలా మీరు భాగం అవుతారని చెప్పేసి. కొంతమంది ఏమన్నారంటే ధర్మాలు నీతులు ఈ పత్యాలు చేయండి, పరిశ్రయలు దేవుని యొక్క పాలనలోను దేవుని యొక్క నిబంధనలోను మీరు భాగం అవుతారు అని వాళ్ళు నమ్మారు. రాతలు పోతలు శాస్త్రులు ఇవి మీ దగ్గర ఉంటే చాలు, ఇది మీరు చదివితే చాలు, మీకు బాగా అర్థమైతే చాలు అని వాళ్ళు అన్నారు. దేవుని యొక్క నిబంధనకు తిరిగి వెళ్ళడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్ములా చెప్పడం జరిగింది. అలాంటి రోజుల్లో యేసయ్య సేవకు వచ్చి రాగానే మార్కు సువార్త ప్రకారం 1వ అధ్యాయంలో మాట అంటాడు, ఇదిగో అది ఎక్కడో కాదు, దేవుని రాజ్యము సమీపంగా ఉంది. దానికి ముందు ఒక మాట ఉంది, పశ్చాత్తాపము పొందండి. మీ యొక్క విలువలు, మీ యొక్క జీవితాలు, మీ యొక్క పద్ధతులు పూర్తిగా మార్చుకోండి, తిరిగి చూడండి దైవం వైపు. తిరిగి చూడడం అంటే తిరగ బ్రతకండి, మీ బ్రతుకే మారిపోవాలి. కారణం ఆ పాలన దేవుని పాలన, ఆ ప్రభుత్వం దేవుని ప్రభుత్వం, ఎక్కడో లేదు సమీపముగానే ఉన్నది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్, ద కామన్ వెల్త్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్, చేతికి అందుబాటులోనే ఉంది అని చెప్పడం జరిగింది. ఇందాక ఏసే ఏమో మీ మధ్యలోనే ఉంది అని అన్నాడు పరిశీలితో. సేవా ప్రారంభంలోనేమో మీకు సమీపంగా ఉంది అని అన్నాడు, ఇక్కడ ప్రార్థనలోనేమో వచ్చునుగాక అని అన్నాడు. ఏంటండి ఇక్కడ ఏదో టెన్స్ తేడా వచ్చింది, గతమా ప్రస్తుతమా భవిష్యత్త అని మీరు అడగొచ్చు. అగైన్ ఎప్పుడు అన్న ప్రశ్న మనల్ని తీసుకెళ్లాల్సిన దగ్గరికి తీసుకెళ్ళదు, పాలన దగ్గరికి తీసుకెళ్ళదు. పాలన అయితే గతంలో పెడుతుంది, లేకపోతే భవిష్యత్తులో పెడుతుంది. పాలన ప్రస్తుతంలో మన జీవితాల్లోకి తీసుకురాదు. అందుకనే గమనించండి, అది వచ్చింది వస్తుంది వస్తుంది, రమ్మంటాది పిలుస్తుంది. ఇది ప్రస్తుతంలో ఒకటే కానీ ఒకటి కాదు, ఇది ప్రస్తుతంలో ఉంది కానీ పూర్తిగా లేదు, రమ్మంటుంది. మనం దేవుని రాజ్యంతో చేయాల్సింది రెండే రెండు పదాలు ఉన్నాయి అక్కడ. దేవుని రాజ్యము దేవుడు మనకి ఇస్తున్నాడు, స్వీకరించాలి. దేవుని రాజ్యంలోకి దేవుడు మనల్ని రమ్మంటున్నాడు, అడుగెట్టాలి. అదే మనం చేయాల్సింది ఇక్కడ అంటాడు, దేవుని రాజ్యం వచ్చినగాక. చాలామంది అంటారు యు ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటారు. వి డోంట్ ఎస్టాబ్లిష్, వి ప్రే ఫర్ ఇట్. మనము దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించము స్థాపించలేము. దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చేది దైవమే. దైవం కావాలనుకున్నట్టు కావాలనుకున్నప్పుడు కావాలన్న చోటికి తన పాలనను తీసుకొస్తాడు. మనం చేయాల్సిందల్లా ప్రార్థించడమే, చేయాల్సిందల్లా స్వీకరించడమే,
చెయ్యాల్సిందల్లా దాంట్లో పాలు పొందడమే. అందుకనే వినయంతో ప్రార్థిద్దాం. క్రైస్తవులుగా మనకి మన నాయకులకి ఒక శోధన ఉంది, నిర్మోహమాటంగా చెప్తాను. కొంతమంది శోధన ఏంటంటే దేవుని రాజ్యం దేవుడు స్థాపించుకోలేడు, మేమే స్థాపించాలని అనుకుంటే, కొంతమంది ఏమనుకుంటారంటే ఇదిగో దేవుడికి పాలించడం రాదు, నేనే పాలించాలి, దేవునికంటూ వేరే చిత్తం లేదు, నా చిత్తమే దేవుని చిత్తం అని చెప్పేవారు ఉన్నారు. అందుకనే భక్తులారా, ఎవరైనా సరే నా చిత్తము దేవుని చిత్తము ఒకటని ఎవరైనా చెప్తే జాగ్రత్తగా ఉండండి. నా చిత్తము జరుగుగాక అన్నవాళ్ళు నా రాజ్యము వచ్చుగాక అంటారు. మనం చేయాల్సిందంత ఏంటంటే నా చిత్తం కాదు నీ చిత్తం, నా రాజ్యం కాదు నీ రాజ్యం. దేవా తీసుకురండి, మేము దాంట్లో పాల్గొంటామని చెప్పి. సో ఈ ప్రార్థన చేసినప్పుడల్లా ఈ ప్రార్థన మనం చెయ్యాలి. దేవా నీ పాలన రావాలి, నీ మాట చెల్లాలి. ఉంటారు మరి సెలవు.